హస్రనామ స్తోత్రము చాలా పవిత్రమైనది నిత్య పారాయణ చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని మనము పొందాలి అంటే మనకి ఆ తల్లి నామాల యొక్క అర్థం మనకి తెలిసినట్లయితే మనం ఆ తల్లి పాదాలను చక్కగా పూజ చేయగలుగుతాం అలాంటి అర్థాలను తెలియ చెప్పాలని నా ప్రయత్నం అర్థం తెలుసుకుంటే మనం అమ్మకి ఇంకా చేరువ కాగలము అమ్మ అనుగ్రహానికి పాత్రుల కాగలము అరుణ కరుణాతరంగితక్షీ ధృత పాష్పపాణ చాపా అణిమాది పిరావృతం मयूखी रहमिच्छेव विभावयेद्भवानी ध्यायेद् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षी हे मां पीतवस्त्रा

సకల సురనుత సర్వ సంపత్ ప్రదాత్రి మా నీ నామాల అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న మమ్మల్ని ఆశీర్వదించు తల్లి నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం ప్రతి నామానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది తల్లి అనుగ్రహాన్ని మనం చక్కగా అర్థం తెలుసుకుని అనుగ్రహానికి పాత్రలు అవుదామని మనం ప్రతిరోజు ఒక నామాన్ని దానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజున యాభై ఆరవ నామైనటువంటి లలితా నామాలలో యాభై ఆరవ నామం శ్రీమన్ నగర నాయక అంటే ఏమిటి అన్న మనం చక్కగా అర్థం తెలుసుకుందాము యాభై ఆరవ సింధూరారుణ విగ్రహ తినయ నా మాణిక్య మౌళి शेखरा स्वितमुखीमपीनवृक्षोरुह पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोलं बिभ्रतीं सौम्या रत्नकटस्थरक्तचरणाम् అంబిక ధ్యాపరా అంబిక యాభై ఆరవ నామము శ్రీమన్నగర నాయక శ్రీ అంటే లక్ష్మి మనకు తెలుసు కదా శ్రీ అంటే సంపద శ్రీనగరము అనగా లక్ష్మీనగరము సంపదలకు నిలయమైన నగరము సంపద్యుక్తమైన నగరానికి నాయక లేదా ఆ ఆదేవి రుద్రమాయలంలో అనేక కోటి బ్రహ్మాండ కోటినాం సహస్ర సహస్రకోటి విస్తీర్ణే సుధాసిందోస్తు మధ్యమే రత్నద్వీపే జగద్వీపే శోటి ప్రవతిరే పంచవింశతి తాత్మా పంచవింశతి తాత్మా పంచవింశతి ప్రవర్తకై త్రిలక్షయోజనోత్తుంగై శ్రీ విద్యా పురంపరం అని ఉంది ఏంది అనేక కోటి బ్రహ్మాండ అనేక బ్రహ్మాండక బహిరుద్వ అనేకోటి బ్రహ్మాండక బహిరుద్వ సహస్రకోటి విస్తీర్ణే రత్న రత్నద్వీపే జగద్వీపే శోటి ప్రవిస్తరే పంచవింశతి తావాత్మా పంచవింశతి ప్రవర్తకై త్రిలక్షయోజనోత్తుంగై యోజనోత్తుంగై శ్రీ విద్యాయా పరం అనేక కోట్ల బ్రహ్మాండాలకు పైన వెయ్యి కోట్ల విస్తీర్ణము కలిగి ఇరవై ఐదు తత్వాల స్వరూపమైన మూడు లక్షల ఆమడల ఎత్తుగలిగి ఇరవై ఐదు ప్రాకారాలు గల శ్రీ విద్యాపురము సుధాసముద్రము మధ్యలో రత్నద్వీపమునందు ఉన్నది శ్రీనగరము రెండు విధాలుగా ఉన్నది ఒకటి మేరు పర్వతము మధ్యన ఉన్నది రెండు సకల బ్రహ్మాండాలకు బయట అనగా క్షీరసాగరంలో రత్నద్వీపం మధ్యన ఉన్నది లలితా సప్త సప్తవరత్నములో శ్రీమన్ నగర నాయక గురించి చెబుతూ తు శ్రుతయోజన పరిణామం దేవశిల్పి నారచితం రచితం నానాసాల మనోజ్ఞం నమామ్యహం నగరమాది విద్య అక్కడ నాలుగు వందల ఆమడల పరిణామము కలిగి దేవశిల్పిచే కట్టబడినది అనేక ప్రాకారములచే మనోజ్ఞమైన ఆది విద్యానగరానికి నమస్కరింతును అన్నారు భువనేశ్వరి దేవి నివసించే ప్రదేశమే ద్వీపం అదే శ్రీనగరము అనబడుతోంది శుభాలోపనిషత్తులో బ్రహ్మలోకము పైన ఉన్నది అందులో ఆ మణిద్వీపము ఉన్నది అని చెప్పబడింది అన్ని లోకాలకు పైభాగాన్ని ఉండట చేతన దీనిని సర్వలోకం అని పేరు వచ్చింది పరమేశ్వరి సంకల్పం చేతనే ఇది ఏర్పడింది అది మనకి తెలుస్తూనే ఉంటుంది కదా శివరహస్య పురాణంలో శివుడే ఈ లోకంలో నిర్మించినట్లు ఉన్నది ఓ పరమేశ్వర అన్నిటికన్నా సుందరము ఆనందామృత సాగరము అక్కడ ఉండేవారికి ఆకలి దప్పిక లేనటువంటిది కైలాసము కన్నా సుందరమైనది అయిన లోకం నా కోసం నిర్మించి ఇవ్వవలసింది అని దేవి అడుగగా పరమేశ్వరుడే ఈ లోకాన్ని నిర్మించాడు అని బ్రహ్మాండ పురాణ పురాణంలోని లలితోపాఖ్యానంలో దేవి యొక్క అనుజ్ఞతో విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించాడు అని చెప్పబడింది త్ర శ్రీ భువనీసీ పరాశక్తిర్విరాజితే బ్రహ్మలోకాధిక లో సర్వలోకాది విత్పర బ్రహ్మలోకం కన్నా అధికమైనది సర్వలోకం కన్నా గొప్పది అయినది అయిన మణిద్వీపమందు భువనేశ్వరి నివసిస్తుంది దేవి భాగవతంలో ఇరవై రెండవ స్కందంలోని పదవ అధ్యాయంలో వర్ణించటం జరిగింది బ్రహ్మలోకాభాగే సర్వలోకే అస్తి శృతి మణిద్వీపస్ ఏవాస్తి ఎత్ర దేవి విరాజతే జాయంలో మణి ద్వీపాన్ని బ్రహ్మలోకానికి పైభాగానే సర్వలోకమున్నది దానినే ద్వీపము అంటారు అన్ని లోకాల కన్నా ఇది గొప్పది కాబట్టి దీన్ని సర్వలోకము అంటారు కైలా సదది కో లోకో కైలా సదది కో లోకే వైకుంఠాదపి చోత్తమ గోలోకాదపి సర్వాత్మా సర్వలోకే ఐ ఐది కస్ముత నతమం నతత్సమం త్రిలోక్యాతం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచిత్ అది నతత్సమం దీనికి సమమైనటువంటి త్రిలోక్యాతు త్రిలోకాల్లో సుందరం విద్యతే క్వచిత్ ఇంత అందంగా రాజిల్లేదే ఉంది క్షత్రీభూత భగవన్ భవన్ భవన్ ఛత్రీభూతనా ఛాయాభూత దేవాస్తి బ్రహ్మాండానాంతు సత్తమ ఇది కైలాసము కన్నా మిన్న వైకుంఠము కన్నా ఉత్తమము గోలము కన్నా శ్రేష్టము గోలోకం కన్నా కూడా శ్రేష్టము కైలాసం కన్నా మిన్న వైకుంఠం కన్నా ఉత్తమం గోలోకం కన్నా స్రేక్షితం అందుకే దాన్ని సర్వలోకము అంటారు ముల్లోకాలలోను దానిని మించిన సుందరమైన నగరము ఇంకొకటి లేదు ఇది ముల్లోకాలకు గొడుగు వంటిది సంసార తాపాన్ని నశింపజేస్తుంది బ్రహ్మాండాలన్నిటికీ చల్లని నీడనిస్తుంది ఈ బ్రహ్మాండాలన్నిటికీ కూడా చల్లని నీడనిస్తుంది ద్వీపానికి నాలుగు వైపులా క్షీరసాగరం ఉన్నది ఆ సాగరంలో గాలికి ఉవ్వెత్తిన లేచిన కెరటాలు రత్నాల ఇసుక ప్రదేశాలు దక్షిణావృత సంఖ్యల రంగురంగుల చేపలు ఉన్నాయి లలిత స్థవరత్నము రుద్ర రుద్రయామలము లలిత స్థవరత్నము రుద్రయామలము శ్రీ విద్యారత్న భాషముల్లో చెప్పినట్లుగా మణిద్వీపానికి ఇరవై ఐదు ప్రకారాలు ఉన్నాయి ఈ మణిద్వీపానికి ఎన్ని ప్రకారాలు ఉన్నాయి ఇరవై ఐదు ప్రాకారాలు ఉన్నాయన్నమాట రెండు ప్రకారాల మధ్యన ఉన్న ప్రదేశాన్ని మనం ఆవరణ అంటారు అవేంటి తెలుసుకుందామా ఇనుప ప్రాకారము ఏడు వెండి ప్రకారము ఏడు కంచు ప్రాకారం ఎనిమిది బంగారు ప్రాకారం ఎనిమిది రాగ ప్రాకారం తొమ్మిది పుష్పరాగ ప్రకారం తొమ్మిది సీస ప్రాకారం పది పద్మరాగ ప్రాకారం పది ఇత్తడి ప్రాకారం పదకొండు అంటే గోమేదిక ప్రాకారం పదకొండు పంచలోహ ప్రాకారం పన్నెండు వజ్ర ప్రాకారం పన్నెండు వైడూర్య ప్రాకారం ఇరవై మనస్సాలము ఇరవై ఇంద్రనీళ్ళ ప్రాకారము బుద్ధిసాలము ఇది ఇరవై ఒకటి ముత్యాల ప్రాకారము అహంకారసాలము ఇరవై రెండు మరకత ప్రాకారము సూర్యబింబసాలము ఇరవై మూడు పగడ ప్రాకారము చంద్రబింబసాలము ఇరవై నాలుగు మణిరత్న ప్రాకారము శృంగార ఇరవై ఐదు సహస్ సహస్ర స్తంభ మంటపము రెండు ప్రాకార మధ్య భాగాన్ని ఆవరణ అంటారు ఈ రెండు ప్రాకారాల మధ్య ఉండేది పగడ ప్రాకారము చందబ్రింబసాలము అన్నాం కదా ఈ రెండు మధ్య ఉంటే దాన్ని మనం ఏమంటాము మంటపము అంటాము ఆవరణ అంటాం రెండు ప్రాకారాల మధ్య భాగాన్ని మనం ఆవరణ అంటారు అటువంటి ఇరవై నాలుగు ఆవరణలు ఉంటాయన్నమాట మొదటి ఆవరణలో పూలకాయలతో ఉన్న చెట్లు మంచి నీటి దొరవులు ఉంటాయి ఈ ప్రాకారం నాలుగు ద్వారాలు ఉంటాయన్నమాట దేవీ దర్శనం కోసం వచ్చిన దేవతలు ఈ అమ్మవారిని దర్శించుకోవటం కోసం వచ్చిన దేవతలందరూ కూడా గంధర్వుల వాహనాలు అక్కడ బారులు తీరి ఉంటాయి మొదటి ప్రకారంలో రెండు ఆవరణలో తోటలు పూల తోటలు ఉంటాయి కోకిల రావములతోనూ భ్రమరముల జుంకారములతోనూ ఈ ఆవరణ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఆవరణలో మూడోది సుగంధ ద్రవ్యాలు వెదజల్లే చెట్లు ఉంటాయి ఇక్కడ వృక్షాలు బంగారు రంగు పూలతో చుగురాకులతో రతనాల బీజాలు గల ఫలాలతో ఉంటాయన్నమాట ఇక్కడ వసంతుడు పుష్పాసనం మీద కూర్చుని ఉంటాడు అతడికి మధుశ్రీ మాధవశ్రీ అని ఇద్దరు భార్యలు ఉంటారు ఇంకా నాలుగవ ప్రాకారం సంతాన వృక్ష వాటిక ఉన్నది ఈ ప్రాకారానికి అధిపతి గ్రీష్మరాజు అతడికి సుఖశ్రీ శుచిశ్రీ అని ఇద్దరు భార్యలు ఉన్నారు ఐదవ ప్రాకారం హరిచందన వనం ఉంటుంది ఈ ప్రాకారానికి అధిపతి వర్ష ఋతువు అతడికి పన్నెండు మంది భార్యలు ఉంటారు ఆరు ఈ ప్రాకారంలో మందార వృక్షాల వనం ఉంటుంది దీనికి ప్రభువు శరదృతువు ఇతనికి ఇష్టలక్ష్మి వృతలక్ష్మి అని ఇద్దరు భార్యలు ఉన్నారు ఏడో ప్రాకారం పారిజాత వనం అన్నది ఈ పారిజాత ఈ ప్రాకారానికి పారిజాత వన ఉన్నటువంటి ఈ ప్రాకారానికి రాజు హేమంతుడు అతనికి సహశ్రీ సహ్యశ్రీ అని ఇద్దరు భార్యలు దేవి దేవీ వ్రతము ఆచరించే సిద్ధులు కూడా ఇక్కడ ఉంటారనమాట ఎనిమిది ఈ ప్రాకారాల్లో కదంబ వృక్షాలు ఉంటాయి దీన్ని ఏలిక శిశు ఋతువు తపరశ్రీ తపస్యశ్రీ అని ఇద్దరు అతనికి భార్యలు దీన్ని వెళ్తూ ఉంటాడు తపరశ్రీ తపస్యశ్రీ అని ఇద్దరు అతని భార్యలు ఇక్కడ సిద్ధులు నివసిస్తారు తొమ్మిది ప్రాకారం ఎర్రని పుష్పరాగ కాంతలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ నేల వనాలు అన్నీ కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి ఇక్కడ ఎనిమిది ఎందు ఇంద్రాది దేవతలు ఉంటారు ఇంకా పది పద్మరాగాల ప్రాకారము ఇక్కడ నేల నింగి అంత ఎర్రగానే ఉంటుంది ఈ ప్రాకారంలో చతుషష్ఠి కళలు కూడా శక్తి రూపాలై ఉంటాయి పదకొండు గోమేదిక ప్రకారము ఇక్కడ భూమి వస్తువులు గోమేదికల్లాగా మెరుస్తూ ఉంటాయి ఇక్కడ విద్య మొదలైన ముప్పై రెండు శక్తులు ముఖాలు కలిగి సర్వదా యుద్ధానికి సిద్ధంగా ఉంటాయన్నమాట ఇక్కడ ఎంత అవి ముప్పై రెండు విద్య మొదలైన శక్తులు ఉంటాయి అన్నమాట అక్కడ ఈ ప్రాకారంలో ఇక పన్నెండు వజ్రాల ప్రకారం ఇక్కడ నేల వీధులు సందులు గొంతులు అంటే కూడా వజ్రాలమయమే ఇక్కడ పరమేశ్వరి దాసదాసీ జనము ఉంటారు పద్దెనిమిది వైడూర్య ప్రకారం ఈ ప్రాంతమంతా వైడూర్యమయం ఇక్కడ బ్రాహ్మీ మొదలైన అష్టమాతృకలు ఉంటారు ఇక్కడ దేవి వాహనాలు నిత్యము అలంకరించబడి సిద్ధంగా ఉంటాయి కోసం పద్నాలుగు ఇంద్రనీలమణి ప్రాకారం ఈ ప్రాంతమంతా ఇంద్రనీల కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ పదహారు దళాలు గల మహాపద్మ ఒకటి ఉన్నది దాని దళాలయందు నల్లని రంగుతో ఆయుధాలు ధరించిన శక్తులు ఉంటాయి తర్వాత ముత్యాల ప్రాకారం ఈ ప్రాంతమంతా ముత్యాల వలె కళకళలాడుతూ ఉంటుంది ఇక్కడ ఎనిమిది దళాలు గల పద్మమున్నది ఈ దళాలలో పరమేశ్వరితో సమానమైన పరాక్రమము సౌందర్యము పాండిత్యము గల మంత్రిణులు ఉంటారు ఇక మరకత ప్రాకారం అన్నమాట ఇది భోగభాగ్యాలకు ఉనికిపట్టు ఇక్కడ ఆరు కోణాలు గల పద్మ ఉన్నది ఆ కోణాల్లో ఉంటారు వాళ్ళు తూర్పు కోణంలోనేమో గాయత్రితో కూడిన బ్రహ్మ ఉంటారు వీరు వేదములు స్మృతి పురాణ రూపాల్లో ఉంటారు ఆరు కోణాలు అనుకున్నాం కదా అందులో తూర్పు కోణంలో గాయత్రితో కూడిన బ్రహ్మ ఉంటారు వీరు వేదాలు స్మృతి పురాణ రూపాల్లో ఉంటారు ఇక రెండు నైరుతి కోణంలో సావిత్రి విష్ణువు శంఖము చక్రము కదా ధరించి ఉంటారు మూడు వాయు కోణంలో పరశువు అక్షమాల అభయ ముద్రలు ధరించిన రుద్రులు సరస్వతి ఉంటారు నాలుగు ఆగ్నేయ కోణంలో రత్న కుంభము మణి మణికరండకము చేతులందు ధరించిన లక్ష్మీసహితుడైన కుబేరుడు ఉంటాడు రత్న కుంభము మణికరండకము ఇవి ధరించి ఉంటాడన్నమాట ఐదు కోణంలో రతితో కూడిన మన్మధుడు ఉంటాడు ఆరు ఆసాన కోణంలో పుష్టి సమన్వితుడైన వినాయకుడు పాశాంకుశాలు ధరించి ఉంటాడు ఇది పగడ ప్రాకారం పదిహేడు ఇక్కడ భవనాలు పగడాల్లాగా మెరుస్తూ ఉంటాయి ఈ ప్రాకారంలో పంచభూతాల మీద అధికారం గల శక్తులు ఐదు ఉంటాయి పద్దెనిమిది ఇది రత్న ప్రాకారం ఇక్కడ ఆమ్నాయ దేవతలు దశ మహా విద్యలు సప్తకోటి మంత్రాలు ఉంటాయి పంతొమ్మిది ఇది సహస్ర స్తంభ మంటపాలుండే ప్రాకారం ఇరవై మనస్సాలము ఇక్కడ అమృతేశ్వరి ఉంటుంది ఇరవై ఒకటి ఆవరణలో కురుకుళ్ళ అంబ ఉంటుంది ఇరవై రెండు చతుష్మతి ఛాయాదేవి సమేతుడే మార్తాండ భైరవుడు ఉంటాడు ఇరవై మూడు ఈ ఆవరణ ఈ ఆవరణలో ఇరవై మూడు నక్షత్రాలతో కూడిన చంద్రుడు ఉంటాడు ఇక ఇరవై నాలుగు ఆవరణలు అన్నాం కదా ఇరవై నాలుగు ఆవరణలో శృంగార శక్తి సహితుడైన మన్మధుడు ఉంటాడు దీని మధ్యలోనే చింతామణి గృహం ఉంటుంది దీనికి ఆగ్నేయ భాగంలో దేవి ఆర్భవించిన చిదగ్నిగుండము నైరుతి దశలో చక్రరథము వాయువ్య దశలో గేయ చక్రరథము అందులో మంత్రి మంత్రిని శ్యామల ఈశాన్య దిశలో రథము అందులో దండనాయక వారాహి ఉంటారు ఇప్పుడు ఇంకోసారి చెప్పుకుందాం ఈ ఆగ్నేయ భాగంలో దేవి ఆవిర్భవించిన చితగ్ని కుండము నైరుతి దిశలోనేమో రథము వాయువ్య దిశలో గేయ రథము అందులో మంత్రిని శ్యామల ఈశాన్య దిశలో రథము అందులో దండనాయక వారాహి ఉంటారు చింతామణి గృహానికి నాలుగు ద్వారాలు ఉంటాయన్నమాట ఆ ద్వారాలలో ఆమనాయ దేవతలు ఉంటారు అందుకే పీఠపూజ మనం చేసేటప్పుడు చేస్తూ ఉంటాం ప్రాగాంనాయమయ ప్రాగ్వారే ద్వారశ్రీ నమ దక్షిణాంనాయమయ దక్షిణద్వారే ద్వారశ్రీయై నమ పశ్చిమాంనాయమయ పశ్చిమద్వారే ద్వారశ్రీయ నమ ద్వారే ఉత్తరద్వారే నమః నమ क्षीरसागराय नमः क्षीरसागरमध्ये रत्नद्वीपाय नमः तन्मध्ये कल्पवृक्षवाटिकायै नमः तन्मध्ये रत्नसिंहासनाय नमः रत्नसिंहासनोपरिस्थितायै श्रीललिताभट्टारिकायै नमः ఇతియోని ముద్రం ప్రణమే ఆ నాలుగు ద్వారాల మధ్యన త్రికోణాకార మండపం మీద భువనేశ్వరుని వామాంకం మీద దేవి ఉంటుంది అర్థమైంది కదా అమ్మ ఎక్కడుంటుంది అన్నది ఇదంతా కూడా శ్రీనగరం ఈ నగరానికి ఆ పరమేశ్వరి నాయక అందుకే ఆమె శ్రీమన్ నగర నాయక అయింది ఈ నగరానికి ఇరవై ఐదు ప్రాకారాలు ఉన్నాయి అవి తత్వాలు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు పంచభూతాలు ఐదు తన్మాత్రలు ఐదు మనస్సు ఒకటి మాయా శుద్ధ విద్య పరమేశ్వరుడు సదాశవుడు ఇక్కడ ఇరవై ఆరో తత్వమే పరమేశ్వరి గౌడపాదుల వారి వ్యాఖ్యలో శ్రీచక్రమే శ్రీనగరము అన్నారు కాబట్టి శ్రీచక్రంలో ఉన్న ఇరవై ఐదు తత్వాలే శ్రీనగరంలోని ప్రాకారాలు సర్వేజన శ్రీ లలిత సహస్ర నామములు చాలా మహిమాన్వితమైనవి అమ్మ అనుగ్రహానికి మనందరం పాత్రులము అవ్వాలి అంటే ఆ తల్లి ప్రతి నామమునకు మనం చక్కని వివరణ విశ్లేషణ తెలుసుకొని అర్థాన్ని గ్రహించి అమ్మని మనం ప్రార్థిస్తే మన యొక్క కోరికలు తప్పకుండా తీర్తాయి కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మ ప్రతి నామానికి అర్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వివరంగా అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుదాం సింధూరారుణ విగ్రహం त्रिनयनां वाणिक्यमौलिस्फुरतारानायकशेखरां स्मितमुखी मापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलम् विप्रतिम सौम्यां रत्नगतस्त रक्तचरेणाम् जायत् पराम् अम्बिकां सकुं कुमाविलेपना मलिग चुम्बे कस्तुरीकं का

నామమునకి అర్థాన్ని తెలుసుకోవటానికి చక్కగా ప్రయత్నించి అనుసరించి అనుకరణ చేస్తే మంచి ఫలితాలని పొందగలము కనుక అందరం ప్రయత్నిద్దాం అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుదాం లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి విస్తృతమైన అర్థం ఉంది అర్థం తెలుసుకొని మనం అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదామనుకొని మనం చక్కగా అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఈరోజు యాభై ఏడవ నామము చింతామణి గృహాంతస్థాయి నమ దాని అర్థాన్ని మనం తెలుసుకుందాం చక్కగా అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం అరుణా కరుణాతరంగిదాక్షి తపాసంకుపబాపా మయూఖై మయూఖైర్హమివ విభావేద్భవాణి యాభై ఏడవ నామం చింతమణి గృహాంతస్థాయ నమ చింతామణి అనేది ఒక మణి ఈ మణి దగ్గర ఉంటే చాలు ఏమవుతుంది కోరిన కోరికలు తీరిపోతుంది ఒక మణి ఉంటేనే కోరిన కోరిక తీరుతుంది మరి అటువంటి మణులు అనేకం ఉన్నాయి వాటితో నిర్మించబడిన గృహమది అందులో పరమేశ్వరి ఉంటుంది భక్తుడు ఆ దేవి సన్నిధికి వెళ్ళవలసిన అవసరం లేదు ఆమె పేరు తలిస్తే చాలు కోరిన కోరికలు తీరిపోతాయి అంటే పరమేశ్వరి భక్తులకు సంకల్ప మాత్రం చేతనే కోరికలు ఈరేడతాయి చింతామణి అనేది ఒక మంత్రం దాన్ని గతంలో వివరించడం జరిగింది అటువంటి చింతామణుల గృహంలో ఉంటుంది దేవి బ్రహ్మాండ పురాణంలో చింతామణి గృహే సర్వం చింతామణి మయం స్కృతం అక్కడ ఒక్క గృహమే కాదు సర్వము చింతామణిమయమే అని చెప్పబడింది లలిత స్థవరత్నములో చింతామణి గణరచితం చింతాం దూరీకరో తుమే సదనం చింతామణులతో నిర్మించిన గృహము నానా చింతలను దూరం చేస్తుంది అని చెప్పబడింది

सहस्रयोजनायामे मे चिन्तामणिमये गृहे मेरौ तु स्वल्पपरिमाणं गृहारवर्धवर्यस्यो शृङ्गारवर्धवर्यस्यो मेरौ तु स्वल्पपरिमाणं शृङ्गारवर्धवर्यसोत् సకల విభుద సంసేవ్యం చింతామణి గణరచితం చింతా దురీకరో తుమే సదనం వేయి యోచనల పరిమాణము గల చింతామణి గృహము దీని ముందు మేరు పర్వతం కూడా చాలా చిన్నది సకల దేవతలు చే సేవింపబడి చింతామణి గృహము నా చింతలను దూరము చేయుకాక ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఒకటి రెండు చింత ద్వయోర్ ద్వయోర్ చింతే చింతమ గరీయసి చిత దహతి నిర్జీవం చింత దహతి జీవనం చిత్త ప్రాణం లేని దాన్ని దహిస్తుంది చింత అనేది ప్రాణమున్న శరీరాన్ని దహిస్తుంది అటువంటి చింతలను దూరం చేసే చింతామణి గృహంలో ఉంటుంది పరమేశ్వరి దేవి భాగవతంలో చింతామణి గృహాన్ని వర్ణిస్తూ నవరత్నమయా దగ్గరే చింతామణి గృహం మహత్ త్రత వస్తుమాత్రం తూ చిమణి వినిర్మిత సూర్యోద్గారోైస్తోద్గారో ఫలైస్త చంద్రోర్గారో ఫలైస్త విద్యుత్ ప్రభో ఫలైస్తంభా కల్పితాస్ యోషాం ప్రభా బిరంత వస్తున్న దృశ్యత నవరత్న ప్రాకారానికి ముందు శ్రీకరమైన చింతామణి గృహము మహోజ్వలమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది దానిలో ప్రతి వస్తువు చింతామణిచే నిర్మించబడినదే సూర్యకాంత చంద్రకాంత శశులతో మెరుగు కాంతులతో నిర్మించబడిన స్తంభములు దీపస్తంభాలలాగా లాగా ప్రకాశిస్తాయి ఆ కాంతులలో ఏ వస్తువు కనిపించదు తదే దేవీ సదనం మధ్య భాగే విరాజితే సహస్రస్థంభ సంయుక్తమ జ్ఞానమంటప సంజ్ఞస్తు తృతీయ పరికీర్తి ఏకాంతమండపచవ చతున్న సంయుక్త నానాధూపస్తు కోటి సూర్య సమాకాంత్యా భ్రాజంతే మండపా ఇటువంటి వేయి స్తంభాలు గల మండపాలు నాలుగు ఉన్నాయి అవి శృంగార మండపం జ్ఞాన మండపం ముక్తి మండపం ఏకాంత మండపం ఈ మండపాలన్నీ ధూపాలతో సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి ప్రతి మండపము గూట కోటి సూర్యకాంతులు వెదజల్లుతూ ఉంటుంది ప్రతి మండపం ఈ మండపము కూడా కోటి సూర్యకాంతులు వెదజల్లుతూ ఉంటుంది వీటికి నాలుగు వైపులా కాశ్మీర వనాలు ఉన్నాయి అక్కడ మృగాలు మహాపద్మాలు తుమ్మెదలు కాండ శక్షులు కారండవ శక్షులు హంసలు తిరుగాడుతూ ఉంటాయి అక్కడేమే ఉంటాయి మృగాలు మహాపద్మాలు తుమ్మెదలు కారండవ సాక్షులు ఉంటాయన్నమాట శృంగారమండ మండపే దేవ్యో గాయత్రి వివిధ్వరై సభాసదో దేవపరా మధ్య శ్రీ జగదంబిక శృంగార మండపంలో దేవతలు స్వరాలతో గానం చేస్తూ ఉంటారు అక్కడ దేవతలంతా సవతీర్చి ఉంటారు వారి మధ్య భాగాన సింహాసనం మీద జగదంబిక ఆసీనరాలే ఉంటుంది ముక్తి మండప మచ్చేత ముక్తి మండపే తూ మోచని సంశివ జ్ఞానోపదేశం కురితే తృతీయమండపే ముక్తి మండపంలో నుండి దేవి జగత్తులోని భక్తులందరికీ ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది ముక్తి ప్రసాదం ఇస్తూ ఉంటుంది ఆవిడ అక్కడి నుంచి ముక్తిని మనకి ప్రసాదిస్తుంది జ్ఞాన మండపంలో భక్తులకు జ్ఞానోపదేశం చేస్తుంది చతుర్థే మండపే జగద్రక్షనం మంత్రిని సహిత నిత్యం కరోతి జగదంబిక నాలుగో మండపంలో దేవి తన మంత్రి నులతో తన యొక్క మంత్రి నులతో కొలువుండి లోకరక్షణ గుచ్చి ఆలోచిస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ సర్వే జనా చుగ్నోభవంతో సర్వం శ్రీ తల్లి పాదారవింద అర్పణమస్తు శ్రీ లలిత సహస్ర నామములు చాలా మహిమాన్వితమైనవి అమ్మ అనుగ్రహానికి మనందరం పాత్రులము అవ్వాలి అంటే ఆ తల్లి ప్రతి నామమునకు మనం చక్కని వివరణ విశ్లేషణ తెలుసుకొని అర్థాన్ని గ్రహించి అమ్మని మనం ప్రార్థిస్తే మన యొక్క కోరికలు తప్పకుండా తీర్థం కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మ ప్రతి నామానికి అర్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వివరంగా అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుదాం సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళీ तारा रानायकशेखरां स्मितमुखी मापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणं जा अंबिका सकुंकुमेपना मलिकुंबिकूरीका का मंदहसी तीक्षण सस रचापकुशा अशेष अरुण माल्य భూషోజ్వలం జప కుసు జప విధో స్మరేదంబిక అమ్మని ఇలా ప్రార్థించి మనం ప్రతి నామమునకి అర్థాన్ని తెలుసుకోవటానికి చక్కగా ప్రయత్నించి అనుసరించి అనుకరణ చేస్తే మంచి ఫలితాలని పొందగలము కనుక అందరం ప్రయత్నిద్దాం అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుదాం శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రంలోని ఒక్కొక్క నామానికి మనం చక్కగా అర్థాన్ని ప్రతిరోజు తెలుసుకుంటున్నాం ఈరోజున యాభై ఎనిమిదవ నామం ఓం పంచ స్థితాయై నమ అన్నదానికి చక్కని అర్థం తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం ఝాత్ పద్మాసనస్థాం వికసిత పద్మపత్రయత हेमाभां पीतवस्त्रां करकलितलसधेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयतां भक्तनम्रां भवानी श्रीवित् ూర్తి సకలను సర్వసం శ్రీమాత్రే నమ శ్రీ లలిత సహస్రనామాలలోని యాభై ఎనిమిదవ నామమైనటువంటి ఓం పంచబ్రహ్మాసన అన్న దానికి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం పంచబ్రహ్మల చేత చేయబడిన ఆసనము మీద కూర్చున్నది పంచభి పబ్రహ్మాభి పంచభి పంచబ్రహ్మాభి నిర్మితం ఆసనం పంచరూపకం తత్రస్థిత పంచభి పంచబ్రహ్మా నిర్మితం ఆసనం పంచరూపకం తత్రస్థిత పంచబ్రహ్మలనే కోళ్ళుగా ఉంచి తయారు చేసిన ఆసనం మీద కూర్చున్నటువంటిది రుద్రయామలంలో బిందు పంచయోన్యస్ఫురద్రుమా तत्रैव नीपश्रेणी च तन्मध्ये मणिमण्टपम् तत्र देव्या मन्दिरमुत्तमं शिवात्मके महामञ्चे महेशानोपदर्पणे अतिरम्यतरे तत्र कसिपुच्छ शिवः पृथकाच्च चतुष्पाद महेन्द्रश्च वद लहः महेन्द्रश्च वदद् लहः तत्रास्ते परमेशानि महात्रिपुरसुन्दरी शिवार्मं मण्डलं विद्वार् आ तेन्दुमण्डलम् మండలం మండలం బిందుస్థానమే పాల సముద్రము యోనులే కల్పవృక్షాలు అక్కడ కదంభవనం మధ్యలో మణిమండపం ఆ మణుల చింతామణులు శక్తి రూపమైన మంచయందు పరమేశ్వరుడు తలగడ బ్రహ్మాదులు సేవకులు ఇంద్రుడు తమ్మిపడిగా అట్టి సింహాసనం మీద దేవి ఆసీనమై ఉంటుంది ఐదుగురు బ్రహ్మలతో నిర్మింపబడిన ఆసనాన్ని పంచబ్రహ్మాసనం అంటారు దాని మీద పరమేశ్వరి కూర్చుని ఉంటుంది అందుకే ఆమెను పంచబ్రహ్మాసనస్థిత అంటారు పంచబ్రహ్మలు బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు వీరిని పంచబ్రహ్మలు అంటారు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులు వీరి మంత్రాలు షచ్చక్రాలలోనూ పరమేశ్వరిని అర్చించే వారికి వివిధ రకాలైన ఫలితము ఉంటుంది అంటే వారందరికీ ముక్తి లభిస్తుంది కానీ అది జీవాత్మ పరమాత్మల విలీనం కాదు అయితే ఆధార స్వాధిష్టానాలు అంధకార బంధురాలు ఇక్కడ పరమేశ్వరిని వారికి మోక్షము ఉండదు ఇక మణిపురంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకొని ఉంటారు దీన్ని సాక్షి రూపముక్తి అంటారు అంటే అనాహతంలో దేవిని అర్చించేవారు దేవి పట్టణంలోనే నివసించగలుగుతారు దీన్ని సాలోక్యముక్తి అంటారు విశుద్ధ చక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు ఇది సామీప్య ముక్తి ఆజ్ఞా చక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన రూపంలో ఉంటారు ఇది సారూప్య ముక్తి సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు వీరికి మరుజన్మ ఉండదు ఇది శాశ్వతమైన ముక్తి సాహిత్యం ఈ విధంగా సాధకుడు చేసే అర్చనా విధానాన్ని బట్టి అతడికి ముక్తి లభిస్తుంది పంచబ్రహ్మలు దేవికి అతి సమీపంలో ఉండి ఆమెను సేవించాలి అనుకున్నటువంటి వారే బాగా ఆలోచించి సామీప్య ముక్తి పొందినట్లయితే దేవికి అతి సమీపంగా ఉండి ఆమెను సేవించవచ్చు అని తలపోసి విశుద్ధి చక్రంలో ఆమెను ఉపాసించారు అందువల్ల దేవికి సేవకులుగా అత్యంత దగ్గరగా ఆమె యొక్క సింహాసనాన్ని కోళ్లుగా ఉండగలిగారు ఈ విషయాన్ని శంకర భగవత్పాదులు వారు తమ సౌందర్య హరిలోని తొంభై రెండవ శ్లోకంలో వర్ణిస్తూ మంచత్వం కపట శరీరీ శృంగారో రసైవదృందోక్తి కతుకం ఓ భగవతి బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు అనే నలుగురు నీవు కూర్చునే సింహాసనానికి కోళ్ళు కాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు శ్రీచక్రంలో ఐదు శక్తి చక్రాలు నాలుగు శివచక్రాలు ఉన్నాయి అందులోని శక్తి చక్రాలే పంచబ్రహ్మలు ఈ శివ చక్రాలను పైన దేవి ఉంటుంది ఈ శివ చక్రాలకి పైన దేవి ఉంటుంది కాబట్టి ఆమె పంచబ్రహ్మాసన స్థిత అనబడుతోంది మానవ శరీరంలో షట్ చక్రాలు ఉన్నాయి ఆ చక్రాలలో ప్రతి దానికి అధిదేవతలు ఉన్నారు ఆధార చక్రానికి అధిదేవత దేవత అధిదేవత దేవత మణిపురానికి అధిదేవత దేవత అనాహతానికి అధిదేవత దేవత విశుద్ధి చక్రానికి అధిదేవత దేవత ఆజ్ఞా చక్రానికి అధిదేవత ఎవరు ఆధార చక్రానికి అధి దేవత గణపతి స్వాధిష్టాన్ని బ్రహ్మ మణిపురానికి విష్ణువు అనాహతానికి రుద్రుడు విశుద్ధ చక్రానికి మహేశ్వరుడు చక్రానికి సదాశివుడు వీటన్నిటిపైన సహస్రారంలో ఆ పరమేశ్వరుడు ఉంటుంది కాబట్టి ఆమె పంచబ్రహ్మాసనస్థిత అని చెప్పబడుతుంది పంచబ్రహ్మలు పంచభూతాలు ఈ పంచభూతాల మీద అధికారం కలిగినటువంటిది వాటిని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటిది పరమేశ్వరి అందుచేతనే ఆమె పంచ పంచబ్రహ్మాసనస్థితాను బడుతుంది దేవి భాగవతంలో ఈ విషయాన్ని వర్ణిస్తూ చింతామణి గృహే రాచన్ శక్తి పరై సోపానై దశ విరుక్తో మంచకొప్యధిరాజితే బ్రహ్మవిష్ణుచ రుద్రచ్చ ఈశ్వరచ్చ సశవ ఏతే పంచకురా ప్రోక్త పలకస్తు స రాజా చింతామణి గృహంలో శక్తి తత్వాత్మకమైనటువంటి పది మెట్ల వరుసతో దివ్య కాంతులతో ప్రకాశించే మంచం ఉన్నది బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు దానికి నాలుగు పాదాలు కాగా సదాశివుడు దానిపై పలకగా ఉంటాడు మహాదేవో భువనే విరాజితే

స్వదేవి శ్రీభువనేశ్వరి దాని మీద త్రిభువనేశ్వరి మహాదేవుడు అయిన కామేశ్వరుడు ఉంటాడు పరమేశ్వరి అంటే నిరాకారుడు నిర్ణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ కదా మరి ఇక్కడ భువనేశ్వరి ఎవరు అనుకుంటావేమో ఆ పరమేశ్వరియే తన లీలా విలాసార్థము రెండు రూపాలు ధరిస్తున్నది సృష్టి ప్రారంభానికి ముందు అంటే కృతయుగానికి పూర్వం బిందు రూపంలో ఉన్న పరబ్రహ్మ అంతకుముందు ప్రళయం జరిగినప్పుడు కర్మ పరిపక్వం అంటే చెందకుండా తనలో లీనమైన జీవులకు కర్మ క్షయం కలిగించాలనే ఉద్దేశంతో సృష్టి చేయాలనుకున్నటువంటి వాడై తనను తాను రెండుగా విభజించుకున్నాడు అంటే తనలో నుంచి కొంత శక్తిని బయటకు పంపాడు ఇప్పుడు పరమేశ్వరుడు ప్రకాశాంశ శక్తి విమర్శాంస వారే శివశక్తులు పరమేశ్వరి పరమేశ్వరులు కామేశ్వరి కామేశ్వరులు భువనేశ్వరి భువనేశ్వరులు కాబట్టి ఇక్కడ రెండు రూపాలు ఆమెవే అటువంటి భువనేశ్వరి వామాంకము మీద ఆ దేవి ఆసీనమై ఉంటుంది శ్రీ మాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ దేవి పాదారవిందార్పణ శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము చాలా పవిత్రమైనది నిత్య పారాయణ చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని మనము పొందాలి అంటే మనకి ఆ తల్లి నామాల యొక్క అర్థం మనకి తెలిసినట్లయితే మనం ఆ తల్లి పాదాలను చక్కగా పూజ చేయగలుగుతాం అలాంటి అర్థాలను తెలియ చెప్పాలని నా ప్రయత్నం అర్థం తెలుసుకుంటే మనం అమ్మకి ఇంకా చేరువ కాగలము అమ్మ అనుగ్రహానికి పాత్రుల కాగలము అరుణ కరుణ కరుణాతరంగితాక్షి ధృత अनिमादि अणिमादिभिरावृतां मयूखी रहमित्येव विभावयेद्भवानी ध्यायेद् पद्मासनस्थां विकसितवदनां

భవానీ శ్రీ శాంతమూర్తి సకల సర్వ సంపత్ ప్రదాత్రి అమ్మా నీ నామాల అర్థాన్ని తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్న మమ్మల్ని ఆశీర్వదించు తల్లి నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి శ్రీ లలిత సహస్ర నామాలలో ప్రతి నామానికి కూడా విస్తృతమైనటువంటి అర్థం ఉందని మనం తెలుసుకుంటున్నాము ఇంకా మొత్తం నామాలకు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ దిశలో ఈరోజు మనం యాభై తొమ్మిదవ నామాన్ని దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఓ మహా పద్మాటవి సంస్థాయ నమ అన్న నామానికి యాభై తొమ్మిదవ నామానికి అర్థాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఆధారే తారే తరుణార్కబింబరుచిరం హేమప్రభం వాగ్భవం బీజం मन्मदमिन्द्रगोपसदृशं हृत्पङ्कजे संस्थितं विष्णुं ब्रह्मपदस्थशक्तिकलितं सोमप्रभासुरं ये जायन्ति पदत्रयन्तव शिवे ते यान्ति साख्यं पदं ललिता సహస్ర నామాలలో యాభై తొమ్మిదవ నామంకి విస్తృతమైనటువంటి అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఓ మహా పద్మాటవీ సంస్థాయ నమ మహా అంటే గొప్పదైన పద్మము రుద్రయామళంలో ఊర్ధ్వం తిలక్షయోజన యామ మహా పద్మ వనామృతం పైన అంటే బ్రహ్మాండానికి పై భాగంలో మూడు లక్షల యోజనాల విస్తీర్ణం గల మహాపద్మం ఒకటి ఉన్నది లలిత రధిమధ్యం దశతాల భూమి రుహ సువర్ణధీరై యోజనోత్తు योजनो तुंगै मृदुलाय स्थली पंचक मानेर मिलिताम च केसर कदंबय संतत गलितमरंद प्रातो निर्न निर्यन्मिलिन्द संदोहं संतत गलितमरंद प्रातो निर्यन्मिलिन्द नन्दोहं संदोहं प्रातो निर्

పాటీర పవన బాలక బాకీ నియత్సరాంజరి పద్మాటవీ భమకల్లో పక్మోపాంతింతరం పద్మాటవీ భరిమకల్లోపక్ష్మలోపాంతరం చింతామణుల గృహము ప్రాకారముల ఆది మత్యల పది తాడి చెట్ల పొడవు గలవి మేఘవర్ణము గల ఆకులు గలవి యోజనము ఎత్తుగలవి చింతామణుల గృహము ప్రాకారముల ఆది మత్యముల ఎందు పది తాడి చెట్ల పొడవు గలవి మేఘవర్ణము గల ఆకులు గలవి యోజనము ఎత్తగలవి బలమైన కాండములు గలవి ఐదు తాడి చెట్ల పొడవు గల కంజిమ్మముల కంజిల్ మముల గుంపు గలవి కంజిల్ మముల గుంపు గలవి ఐదు తాడి చెట్ల పొడవు గల కంజిల్మముల గుంపు గలవి ఎల్ల కాలము ప్రవించు మకరంద ప్రవాహము గలవి మంచి గంధపు వాసన గలవి గాలికి కదలటం చేత బయటకు ఎగిరి వచ్చిన పుప్పొడితో కలిసి పసుపు రంగులో కనిపిస్తున్న పద్మములతో కూడిన అడవిని వాసన కలిగి గదులుతున్న రేకులు గల దానిని నేను సేవింతును మానవ శరీరంలో పైభాగాన బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్న సహస్రదళ పద్మమే ఇక్కడ చెప్పిన మహాపద్మాటమి సహస్రము ఎనిమిది దళాలు గల పద్మము ఇందులోని ఒక్కొక్క ఒక్కొక్క పద్మ ఒక్కొక్క దళంలో కూడాను చిన్న చిన్న రేకులు ఉంటాయి ఒక్కొక్క దీంట్లో కూడా మనం వరుసలో చూస్తే చిన్న చిన్న రేకులు ఉంటాయి నూట ఇరవై ఐదు చొప్పున ఉంటాయన్నమాట ఈ రకంగా వెయ్యి దళాలు ఉంటాయి ఒక్కొక్క దళంలోనూ మనకి చిన్న చిన్న రేకులు ఉంటాయి ఈ సహస్రము ఎనిమిది దళాలు గల పద్మము ఇందులోని ఒక్కొక్క దళంలోనూ చిన్న రేకులు నూట ఇరవై ఉంటాయి ఈ రకంగా వెయ్యి దళాలు ఉంటాయి అందుకే దాన్ని దళ పద్మము అంటారు ఇందులోని ఎనిమిది దళాలు ఎనిమిది దిక్కులకు తిరిగి ఉంటాయి స్వచ్ఛంద త్రంలో తస్మాధూర్ధం కులం పద్మం సహస్రార మధోముఖం మహాపద్మవనం చోపరి దానికి పైన వెయ్యి కులగల కులపద్మము అధోముఖమై ఉన్నది అదే వనము అందులోనే దేవి ఉంటుంది ఇదే విషయాన్ని వివరిస్తూ తస్మా దూచ్మతో ముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం నిత్యానందమయీ సదాశివపురీ శక్తి నమ శాశ్వతం ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత షచ్చక్రాలకు పైన రంధ్రానికి కొద్దిగా దిగువ భాగంలో వేయి దళాలు గల పద్మం ఉన్నది అది నిత్యానందమయమైనటువంటి శివపురము ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తిని గనక జాగృతం చేసినట్లయితే అది గ్రంథిత్రయాన్ని దాటి సహస్రారం చేరుతుంది అప్పుడు అక్కడ నుండి జాలువారిన అమృతపు ధారలతో సాధకుని శరీరంలోని డెబ్బై రెండు వేల నాడీ మండలము తడుస్తుంది అప్పుడు తడి అనుభవించే ఆనందం అనుభవైక వేద్యం మహాపద్మవనాన్ని శంకర భగవత్పాదులు తన సౌందర్య లహరి ఇరవై ఒకటవ శ్లోకంలో ఎలా చెప్పారో తెలుసుకుందాం తటిల్లేఖా తన్వీం తపన శశివైశ్వానరమీ నిషణ్ణా షణ్ణా హరి కమలా తవ కలాం महापद्माटव्यं मृदितमलमायेन मनसा महामहंत पश्यंतो महापद्माटव्यं मृदितमलमायेन मनसा महंत पश्यंतो धदति परमा क्लाद మహాంతః్యంతో దరమాహ్లాద లహరి పరమహ్లాద లహరి తల్లి భగవతి మెరుపు తీగలాగా సూక్ష్మమై దీర్ఘమై సూక్ష్మమై దీర్ఘమై సూర్యచంద్రాగ్ని రూపమై షక్రాలకు పైన సహస్రంలో ఉన్న మహాపద్మాటవిలోని నీ పాదాఖ్య కళను మహాత్ములు పరమోహ్లాద లహరిగా భావిస్తారు దాన్ని పరమోహ్లాద లహరిగా భావిస్తారు తల్లి అని చెప్పారు శ్రీ మాత్రే మహా సర్వం శ్రీ తల్లి పాదార వింద అర్పణమస్తూ సర్వేచుకినో భావంతో శ్రీ లలితాదేవి గురించి చెప్పాలి అంటే సాహసమే మరి లలిత సహస్రనామాబళి వివరణ వ్రాసినటువంటి భాస్కర రాయులు మొదటి శ్లోకంగా శ్రీ లలితను ప్రార్థించాడు సర్వధార శక్తి అయిన లలిత శ్రీమాత శ్రీ మహారాజ్ఞిగా కొనియాడబడింది పద్మపురాణంలో విశ్వానికి అతీయతమై క్రీడించు శక్తి కనుక లలిత అని వర్ణించబడింది రాక్షస సంహారానికి దేవతల ప్రార్థనను మన్నించి చితగ్ని కుండ నుంచి ఆవిర్భవించిన లోకమాత లలిత లా అనగా సర్వవిద్యలకు లక్ష్యమైనది లీ రూపము లేనిది త సంసారం నుండి తరింపచేయినది శ్రీ లలిత శోభ విలాసం మాధుర్యం గాంభీర్యం స్థైర్యం బేజం అర్థం లాలిత్యం ఔదార్యం ఈ ఎనిమిది పదాల లలిత పదములలో నిక్షిప్తం చెరుకుగడ ధనస్సుగా కుసుమాలను అస్త్రాలు అస్త్రాలుగా బాణాలుగా ధరించి ఉత్తమ గుణాలు కలిగి గుణాతీతమైనది శ్రీ లలిత పంచబ్రహ్మాసనా సేన లలితకు లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తూ సేవిస్తుంటారు పంచబ్రహ్మాసనాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తారు పంచ సంఖ్యతో కూడిన మంత్రాసనం చిత్కళాసనం వర్ణాసనం ఇవి తర్వాత పది దిక్కులకు పద్నాలుగు భవనాలకు ఏడు లోకాలకు అధిపతిని లలిత శ్రీ మహారాజ్ఞి బ్రహ్మాండమే ఆమె మహాసామ్రాజ్యము ఆ తల్లి రెప్పపాటులో కాలం పుట్టింది విశ్వమంతా తానే అయి వృత్తి క్షయాలు లేని పూర్ణ స్వరూపం లలిత అమ్మ చేతి గోళ్ళ నుండి దశాతారాలు ఆవిర్భవించాయట బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే సనాతనమైన లలితాదేవి త్రిపుర సుందరిగా కొనవబడుతోంది ఈవిడ త్రిపుర సుందరిగా కొలవబడుతోంది నాడుల్లోని శక్తి కనుక త్రిపుర సుందరి మన బుద్ధి చిత్తాలతో వసించున్నది కనుక త్రిపుర సుందరి విశ్వమంతా త్రితత్వాత్మికం అందులో శక్తి కనుక త్రిపుర సుందరి మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర మన్మధుడు అగస్త్యుడు అగ్ని సూర్యుడు ఇంద్రుడు స్కందుడు శివుడు దూర్వాసుడు ఈ పన్నెండు మంది మహనీయుల పూజలు అందుకొంటున్న పూజ్య ఆ తల్లికి అరవై నాలుగు కళలు ఉపచారాలు అరవై నాలుగు కోట్ల యోగిని గణించే సేవించబడు నక్షత్ర మండలాలు పాలపుంతలు గ్రహ కుండలాలు శ్రీలలితకు ఆభరణాలు శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఈ ఐదు ఇంద్రియ వ్యాపారాన్ని నడిపించే పంచ తన్మాత్రలు ఈ ఐదు తన్మాత్రల్లో ఓ బాణాన్ని ధరించి ఉంటుంది ఆ తల్లి వసంత నవరాత్రులు ఉగాది నుంచి శ్రీరామి నవమి వరకు ఈ వసంత నవరాత్రులు ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు మార్చి ఇరవై రెండు నుండి మార్చి ముప్పై వరకు లలితాదేవి నవరాత్రులు అందరూ తప్పకుండా వసంత నవరాత్రులు మీ ఇంట్లో చేసుకోవాలని కోరుకుంటున్నాను లలితమ్మ కటాక్షం మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమ సర్వం శ్రీ లలితాదేవి పాదార వింద అర్పణమస్తు సర్వే నా శ్రీ మాత్రే నమ లలిత సహస్రనామాలలో మనం రోజుకొక నామానికి చక్కగా విస్తృతమైన అర్థం తెలుసుకుంటున్నాం ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నాం ఈ రోజున అరవైవ నామం చక్కగా తెలుసుకొని నామానికి అర్థాన్ని తల్లిని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం కదంబ వనవాసిని అయి నమ నామపు నామము కదంబ వనవాసిని నమః కదంబ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా అంటారు దీని శాస్త్రీయ నామం సిస్ అది ఆకు రాల్చదు ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది నీడను బాగా ఇస్తుంది అడవులలో ఎక్కువగా పెరుగుతుంది దీని పూలు గుండ్రంగా ఉంటాయి దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు దీన్ని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది అంటారు ఉష్ణమండల ప్రాంతంలో విరివిగా లభిస్తుందంటున్నారు బయాలజిస్టులు పురాణాల్లో కదంబ వృక్షం ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉంటాయి ఉత్తర భారతదేశంలో దీన్ని ఉత్తర భారతంలో దీన్ని ఏమంటారు కృష్ణ వృక్షమని దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని అంటారు ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షమని దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని అంటారు ఈ వృక్షానికి కృష్ణుడికి కూడా చాలా సంబంధం ఉంది రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నూడల్లోనే జరిగాయంటారు అందుకే కృష్ణ వృక్షము అంటారు పురాణాలు చెబుతున్నాయి దక్షిణాదిలో అమ్మవారిని కదంబాసిని అలాగే దీనికి పార్వతీ వృక్షము అని కూడా పేరు మామూలుగా పురాణాల్లో వాటిల్లో దీనికి కదంబవన వాసిని అని అమ్మవారిని అంటారు అలాగే దీనికి పార్వతీ వృక్షం అని కూడా పేరు ఉంది నేటికి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంభవనము అంటారు అది ఏమైనా అన్నా చెల్లెళ్ళు నారాయణ నారాయణీలకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని చెబుతారు హనుమంతుడికి పుట్టుకకు మూలం కదంబం అమ్మవారిని కదంబ నాశిని అంటారు సాక్షాత్తు పార్వతీ స్వరూప ఈ వృక్షం గర్థవాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమి మీద మనుషులతో జంతువులతో మరణం లేకుండా ఉండాలని వరం కోరాడు శివయత దాస్తు అని అంతర్ధానమయ్యాడు వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రుణ్ణి తరిమి కొడతాడు గార్ధవుడు దీంతో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని వెంటబెట్టుకొని పరమేశ్వరుని చేస్తాడు గార్ధవాసుని చంపమని కోరుతాడు శ్రీ మహావిష్ణువు అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య ఆ సమయంలో శ్రీహ శ్రీ మహావిష్ణువు అది ఇప్పుడేమవుతుంది ఈ దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంటబెట్టుకొని పరమేశ్వరిని చేస్తారన్నమాట గార్ధభాసుని చంపమని కోరుతారు శ్రీ మహావిష్ణువు అప్పుడు తాను వరమిచ్చిన విషయం చెప్తాడు శివయ్య నేను వరమిచ్చాను కదా అని చెప్తాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఓ సరదా మాట అంటాడనమాట నువ్వు గార్ధభాసుని చంపితే నేను దాసుడిగా ఉంటాను అంటాడు దానికి శివయ్య నువ్వు గనక గార్ధభాసుని చంపినట్టయితే నేనే దాసుడిగా మారుతాను అని దానికి మరో మాట కలుపుతాడు అయితే మోహిని రూపంలోకి మారుతాడు విష్ణుమూర్తి దక్షిణాన ఉన్న గార్ధవాసు రాజ్యానికి సమీపంలోనివ్వడానికి చేరతాడు అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆవనానికి అందమైన రూపంలో వస్తుంది పార్వతీదేవి అమ్మవారి అందానికి ముక్తులైన రాక్షసులు ఆమెకి దగ్గరకు చేరుతారు మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటబడతాడు కదంబాసురుడు దీంతో కదంబాసురుని ఆకాశంలోకి ఎగరేసి తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు ముఖం తోడేలు మొండె మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు అలా సంహరిస్తున్న తరుణంలో అంత ముందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్ని జ్వాలలతో రాక్షసులందరినీ సంహరిస్తుంది అమ్మవారు దీంతో గర్ధ బాసురుని సంహారం జరిగిపోయింది అయితే సరదాగా అన్న మాట మాటే కాబట్టి రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ పంటుగా సేవలు అందించాడు శివుడు శాస్త్రంలో ఈ కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెప్తారు పండితులు గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు పసుపు కుంకుమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు గ్రహదోషాలు ఉన్నవాళ్ళు కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి ఓం శక్తి రూపిణ్యైన మంత్రంతో పూజించాలి అంటారు ఇదండి కదంబ వృక్ష మహిమ ఈ వృక్షం ఎందరికో నీడనివ్వాలని కోరుతుంది సర్వే జనా సుఖినో భవంతు